మన బంధం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. నీ నుంచి నేను ఆశించేది డబ్బు కాదు, నీ స్నేహం. మీలాంటి వాళ్ళతో ఇలాంటి డీల్స్ చేయడం మాకు అలవాటే. మీరు డబ్బులు ఇవ్వాలి, తప్పదు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నేనెవరో తెలుసుక, తేడా వస్తే లోపలికి పంపిస్తా. నాకు తెలుసు సార్. ఇదిగోమ్మా, మీ అమ్మ వచ్చేంత వరకైనా ఈ డబ్బు తీసుకోమ్మా. కాదనకమ్మా, వద్దమ్మా. ఏంటమ్మమ్మా ఇప్పుడు పిండి కలుపుతున్నావు? ఏం లేదమ్మా, మనకు బాగా కావలసిన వాళ్లకు అర్జెంటుగా కారపూస చేగోడేలు కావాలని అడిగారమ్మా. అయితే దానికి నువ్వు పిండి కలపడం ఎందుకు? ఇంకా ఉన్నారు కదా పద్మక్క, విమల. వాళ్ళెవరూ లేరమ్మా, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఏం పనులు లేవు కదా అని నేనే ఇంటికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళు వెళ్ళాక ఫోన్ వచ్చింది, మళ్ళీ వాళ్ళందరినీ ఏం పిలుస్తానులే అని. అందుకని నువ్వు పిండి కలిపి ఇది మొత్తం ఒత్తుతూ కూర్చుంటావా? ఇదంతా చెయ్యాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? మరేం చేయనమ్మా, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మనకు బాగా కావలసిన వాళ్ళు. ఒకప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే మన మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టిన వాళ్ళు. వాళ్లకు అనుకోకుండా ఊరికి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళన్నారని నువ్విదంతా చేయడానికి సిద్ధపడ్డావా? బాలే దానివే అమ్మమ్మా, అంతసేపు పొయ్యి దగ్గర కూర్చుంటే నీ నడమేం కావాలి? ఏం చేస్తావమ్మా, తప్పదు కదా. నువ్వేం చేయొద్దు గాని నువ్వు కాసేపు అలా కూర్చో, నేను చేస్తాను. ఏంటి నువ్వా? ఆ వద్దమ్మా. ఏం కాదులే అమ్మమ్మా, నువ్వు పక్కకి తప్పుకో. అమ్మమ్మా, నా కబుర్లు చెప్తూ కూర్చో, నేను చకచక చెకోడీలు చేస్తా. అలాగే. ఎంత కష్టపడ్డావే నా తల్లి, కానీ టైం ఎంత అయిందో చూసావా? బాగా పొద్దుపోయింది. అయితే మాత్రం ఏంటమ్మమ్మా, ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడా? వద్దమ్మా, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో, పొద్దునే వెళ్ళిపోదు గాని. లేదమ్మమ్మా, ఇంటి దగ్గర చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్తాను. తనొక్కతే ఉంటుందమ్మమ్మా. ఇంత రాత్రిపూట ఆడపిల్లవి ఒకదానివే వెళ్తావా? వద్దమ్మా, నువ్వెళ్తానన్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. మీ చెల్లెలతో నేను మాట్లాడతానులేమ్మా, ఈ పూటకి ఇక్కడే పడుకోమ్మా. ఏం పర్వాలేదులే అమ్మమ్మా, పెద్ద టైం కూడా కాలేదు, అయినా నేనే నడుచుకుంటూ వెళ్ళడం లేదు కదా, బండి మీదే వెళ్తాను. రోడ్డు మీద జనాలు తిరుగుతూనే ఉంటారు, నాకేం భయం లేదమ్మమ్మా, నేను బయలుదేరుతాను. సరే జాగ్రత్తగా వెళ్ళు,
ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి తల్లి. అలాగే అమ్మమ్మ, బాయ్. హలో సార్. ఇంకా లేదు సార్, వాడు ఇప్పుడే ఇటు వస్తున్నాడు. ఒంటరిగా దొరికాడు, వాడిని ఇక్కడే సఫా చేస్తా. ఓకే సార్, పని అయిపోయాక ఫోన్ చేస్తాను. రక్షించమ్మా, నా ప్రాణాలు కాపాడమ్మా. అయ్యో రక్షించమ్మా, కాపాడుతుంది. అయ్యో నా ప్రాణాలు. అయ్యో భగవంతుడా, రక్షించు. అమ్మో అయ్యో తల్లి. ఏంటి అక్క ఇంకా ఇంటికి రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. స్వీటీ, ఏంటి ఇక్కడ పడుకో పెడదాం.
అక్కా ఇతని అమ్మని కేసులో ఇరికించిన కాంట్రాక్టర్ కదా అక్కా ఇతని వల్లే కదా అమ్మ జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఇదనే కదా ఆ రోజు కోర్టులో అమ్మకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఏంటక్కా మాట్లాడవేంటి అసలు నువ్వు ఇతను ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు ముందు తన ఇక్కడి నుంచి బయటకు పంపించాయి పరిస్థితి చూసావుగా ఎలా ఉందో ఎలా పంపించమంటావు డాక్టర్ వచ్చాక ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత పంపిద్దాం అక్క నీకేమైనా పిచ్చా ఇతను మంచివాడు కాదక్క మనకి ఎంత అన్యాయం చేశాడో నీకు తెలుసు కదా ఈరోజు మన అమ్మ మనకి దూరం అయిందంటే కారణం ఎవరు ఇతనే కదా చూడు స్వీటీ శత్రువుని కూడా ప్రేమించమని ఆ ప్రభువు చెప్పారు ఆయన రక్తం పాపాలను శుద్ధి చేస్తుంది ఆయన ప్రేమ లోకాన్ని జయిస్తుంది ఇది మనం ప్రేయర్ చేసి ప్రతిసారి చదువుతున్నాం కదా మనం చదివింది గుర్తుంచుకుంటే సరిపోదు అది మన జీవితంలో కూడా ఆచరించాలి జీసస్ ని ఆరాధించే మనం ఆయన చెప్పిన నీతిని వదిలేస్తే ఎలా ఏమోనక్క ఇతనికి నువ్వు సేవలు చేయడం నాకు నచ్చడం లేదు ఏ తప్పు చేయన అమ్మకంత కష్టం వచ్చింది అంటే దానికి కారణం ఈయనే అందుకే ఇతనికి మంచి శిక్ష పడింది కానీ నువ్వు చేరతీసి సేవలు చేయడం నాకు నిజంగా నచ్చడం లేదు అమ్మ తప్పు చేయలేదని ఆ ప్రభువు కూడా తెలుసు ఆయనే అమ్మ సంగతి చూసుకుంటాడు నువ్వు వెళ్ళి వేణీళ్ళు పట్టుకురా వెళ్ళు నేనే తీసుకొచ్చాను ఎవరో కత్తితో పొడిచి రోడ్ మీద పడేస్తే మా అక్క ఇంటికి తీసుకొని వచ్చింది మీకోసం డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించింది రాత్రంతా మీ దగ్గరే ఉండి సేవలు చేసింది స్వీటీ ఇప్పుడు అవన్నీ చెప్పడం అవసరమా హా మర్చిపోయాను మీరు లేవగానే పరిగడుపుతో టాబ్లెట్ వేసుకోవాలి మా అమ్మ
తెలుసా? తెలుసు. నేను మీ అమ్మని కేసులో ఇరికించాను అన్న విషయం నీకు తెలుసా? తెలుసు. మరి నన్ను ఎలా రక్షించారు? నన్ను చూస్తే మీ కోపం రాలేదా? నన్ను చంపేయాలని అనిపించలేదా? అలా ఎందుకు అనిపించాలి? మా అమ్మ మాకెప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం చేయమని నేర్పించింది. మేం పూజించే ఆ జీసస్ ఆ క్షణంలో మిమ్మల్ని అలా వదిలేయడం మంచిదనిపించలేదు. అందుకే ఇంటికి తీసుకుని వచ్చాను. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే పోలీస్ కేసు అయ్యి మీకు ట్రీట్మెంట్ ఇస్తారో లేదో అని ఇంటికే తెచ్చి కట్టుకట్టాను. నేను వెళ్తానమ్మా. ఆగండి, మీరు చాలా నీరసంగా ఉన్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈలోగా మీ వాళ్ళకి కబుర్ చేస్తాను, వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. లేదు, నేను వెళ్తాను. సరే, మీ ఇష్టం. ఆటో పిలిపించమంటారా? వద్దమ్మా, నేనే వెళ్తాను, నేనే వెళ్తాను. చూసావక్క, అతని కోసం అంత చేస్తే కనీసం అతను ఒక థ్యాంక్స్ అన్న చెప్పాడా? అంతేనక్క, పాముకి పాలు పోయకూడదు. స్వీటీ, అతను చెప్పే థ్యాంక్స్ ఆశించి నేను అతన్ని కాపాడలేదు. నా కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోతుంటే పాపం అనిపించి కాపాడాను. నాకు అనిపించింది నేను చేశాను. సాయం చేసి థ్యాంక్స్ కోసం ఎదురు చూడటం చాలా తప్పు. వదిలే అక్క. ఇవాళ కోర్టులో అమ్మ కేసు ఫైనల్ హీరింగ్ వచ్చింది. అమ్మ గురించి ఏం చెప్తారో ఏంటో, వెళ్దామా? వద్దు స్వీటీ. అదేంటక్క? మనం ఆ ప్రభువు మీదే భారం వేసి ఆయన్ని నమ్ముకుందాం. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఏం జరిగినా అది జీసస్ చేసిందే అని నమ్ముదాం. సరే అక్క. మేడం, మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లాలంట, తీసుకొని రమ్మన్నారు. వెళ్ళొస్తానమ్మా. తప్పమ్మా, వెళ్ళొస్తాను అని అనకూడదు. వెళ్తాను అనాలి. నువ్వు మళ్ళీ వెనక్కి రాకూడదు. అట్నుంచి అటే మీ ఇంటికి వెళ్ళాలి. నీకోసం ఎదురు చూస్తున్నా నీ బిడ్డల్ని కలుసుకోవాలి. నాకు నమ్మకం లేదమ్మా. అదేంటమ్మా అలా అంటావు? నమ్మకం లేకపోవడం ఏంటి? అక్కడ జరగబోయేదేంటో నాకు బాగా తెలుసమ్మా. అన్ని రకాలుగా నన్ను కేసులో ఇరికించేశారు. ఏ రకంగానో నాకు న్యాయం జరగదు. నాకు ముందు ముందు వేయబోయే శిక్ష ఏమిటో అది చెప్పడానికే నన్ను తీసుకువెళ్తున్నారు. కానీ నాకు న్యాయం చేయడానికి మాత్రం కాదమ్మా. ఏంటమ్మా అలా అంటావు? నిజమమ్మా, అందరూ కలిసి నిజం నోరు నొక్కేశారు. నాకు న్యాయం దొరకకుండా చాలా శక్తులు పనిచేస్తున్నాయి. నువ్వే అలా మాట్లాడితే ఎలాగమ్మా? కౌరవులు జూదంలో గెలిచారు, పాండవుల్నే అవమానించారు, అడవుల పాలు చేశారు, అజ్ఞాతవాసం చేయించారు, చివరికి అడుకు తినేలా కూడా చేశారు. ఇలా ఎంత చేసినా ఏది చేసినా చివరికి ఏమైంది? ఎవరు గెలిచారు చెప్పు. అలాగే ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా
న్యాయం ఎప్పుడూ గెలుస్తుందమ్మా. నువ్వు గెలుస్తావు, నీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పెంచుకొని వెళ్ళమ్మా. నీకోసం నీ పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ తోడు లేక ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు అనుభవించారో తలుచుకో. ఆ బిడ్డల కోసమైనా నువ్వు నిర్దోషిగా ఇంటికి వెళ్తాను అని నీ మనసులో గట్టిగా అనుకో అమ్మా. అనుకుంటానమ్మా, నిజంగా నా పిల్లల కోసమైనా సరే నేను నిర్దోషిగా బయటపడాలి అని అనుకుంటాను. నేను నిర్దోషిగా నిరూపించుకుంటే మళ్ళీ వచ్చి నీకు కనిపిస్తాను. కాదు, వెళ్తానమ్మా. ప్రభుత్వ అధికారినిగా ఉంటూ లంచం తీసుకున్నందుకు గ్రేసిని జైలు సూపరింటెండెంట్ పదవి నుంచి తొలగించవలసిందిగా ఆదేశిస్తున్నాం. అయితే నన్నేం చేయమంటావు? మీ అమ్మ రాలేదని ఇంటర్వ్యూ తీసుకోకుండా వదిలేయమంటావా? రేయ్, చూస్తారేంట్రా, సామాన్ తీసి బయట పారండి, వెళ్ళండి. అవును డాడీ, ఆ ఉమేష్ని నిజంగానే చంపాల్సిందే. కుట్ర చేసింది మీరు, ఆ వెంకట్రావు నాయుడు అని మాత్రం చెప్పలేదు.